తెలుగు బుడితెర రంగంలో సీరియల్స్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సీరియల్స్ మంజులా నాయుడు గారు దర్శకత్వం వహించిన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్. అందులోనూ మనందరినీ బాగా ఆకట్టుకున్న సీరియల్స్ లో మొగిలి రేకులు కూడా ఒకటి. ఈ సీరియల్ ఇప్పటికే ప్రసారమైన మిస్ అవ్వని ప్రేక్షకులు ఉన్నారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీరియల్లో నటించిన ఆర్టిస్టులు కూడా మంచి గుర్తింపు, ఎన్నో సీరియల్ అవకాశాలని మరియు వెండితెరపై ఛాన్స్లను కూడా కుట్టేశారు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సీరియల్ ఆర్టిస్ట్గా నటించి నారాయణరావుగా మనందరికీ గుర్తుండిపోయిన ప్రముఖ సీరియల్ సీనియర్ నటుడు ఉదయ్ కుమార్ గారు ఇక లేరు. మొగిలి రేకులు డైలీ టీవీ సీరియల్లో నారాయణరావు పాత్రతో ఈయన మనందరినీ బాగా అలరించారు. ఓ సీరియల్ ఆర్టిస్ట్గా ఆయన కెరియర్ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. ముఖ్యంగా తీరం, ముత్యాల ముగ్గు, మొగిలి రేకులు వంటి సీరియల్స్ ఈయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాంటి ఉదయ్ కుమార్ గారు అర్ధాంతరంగా గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన వయసు 50 ఏళ్ళు. కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఉంటున్న ఆయన ఉన్నట్టుండే గుండెపోటు అని కంప్లైంట్ చేయడం, హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయంలోనే అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త బుల్లితెర రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా మొగిలి రేకులు సీరియల్ కాస్ట్ పూర్తి దిగ్భ్రాంతికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమ వంతు సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, తమ తోటి సీనియర్ నటుడు ఇక లేడు అన్న వార్త అస్సలు నమ్మలేనిదని, ఇది ఓ షాకింగ్ న్యూస్ అంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బుల్లితెర రంగంలో తీరని విషాదం నెలకొన్నది. మరి ఈ విషాదకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ప్రముఖ సీరియల్ నటుడి ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం ఆ దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.